సినిమా వాళ్ళంటే వీళ్ళు ఆల్రెడీ కమిటెడ్, సింగిల్గా ఉండరు, ఎవరో ఒకరు ఉండే ఉంటారని ముందే ఫిక్స్ అయిపోతూ ఉంటారు చాలామంది. అయితే నేను అలా కాదు, నాకెవరూ లేరు, లవ్ చేయడానికి వెయిటింగ్ అంటూ తన్ని లవ్ ఆడాలనుకునే కుర్రాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తెలుగు బ్యూటీ అనన్య నాగళ్ళ. వకీల్ సాబ్ సినిమా తర్వాత పొటేల్, తంత్ర, శ్రీకాకుళం వంటి చిన్న చిన్న చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తున్న ఈ సత్తుపల్లి బ్యూటీ తన డ్రీమ్ బాయ్తో పాటు టాలీవుడ్ కాస్టింగ్ కోచ్పై ఓపెన్ అయింది. నేను ఇంకా ప్రేమలో పడలేదు, ప్రేమలో పడటానికి సెర్చింగ్లో ఉన్నా, హానెస్ట్గా ఉండే అబ్బాయి కోసం వెతుకుతున్నా, బట్ ఎవరూ అలా ఉండటం లేదు. దొరికితే మాత్రం అలా ఉన్న వ్యక్తితో లవ్లో పడతా. ఇండస్ట్రీ వ్యక్తులంటే కష్టం, ఇద్దరం ఇండస్ట్రీ అంటే ఇంకాస్త కష్టం. ఇండస్ట్రీ అంటే అబ్బాయిలకు బోలెడన్ని ఆప్షన్స్ ఉంటాయి. కొన్నాళ్ళకి అమ్మాయిలు బోరు కొట్టేస్తారని అనిపిస్తుంది, కొత్త వాళ్ళు తగులుతూ ఉంటారు కాబట్టే. అయితే పాత వాళ్ళు బోరు కొట్టేస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో నా ఫస్ట్ క్రష్ అంటే హీరో నాగశౌర్య. నేను ఇంత అందంగా ఉన్నా ఇండస్ట్రీ నుంచి ఇంకా ఎవరూ ప్రపోజ్ చేయలేదు. వీళ్ళు ఇండస్ట్రీ కదా, కమిటెడ్ అని అనుకుంటూ ఉంటారు. వీళ్ళు ఖాళీగా ఉండరు, ఎవరో ఒకరు ఉంటారని అనుకుంటారేమో. అందుకే నాకు ఎవరూ ప్రపోజ్ చేయలేదు. అందుకే నేను కమిటెడ్ కాదు, సింగిల్ అని చెప్పాలని అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పేశా నేను సింగిల్ అని. నేను ఇండస్ట్రీకి రాకముందు ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్గా పనిచేసేదాన్ని. అప్పుడు నాకు కాస్టింగ్ కోచ్ గురించి చెప్పారు. నిన్ను నువ్వు ఎలా చూపించుకుంటావో, నువ్వు ప్రవర్తించే తీరుని బట్టే నీకు పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయని చెప్పారు. అది నాకు బాగా నాటుకొనిపోయింది. నేను తెలుగు అమ్మాయినను, లేదంటే నేను చేసిన రోల్స్ వల్ల తెలియదు, కానీ నాకు కాస్టింగ్ కోచ్ ఇబ్బందులు అయితే కలగలేదు, ఒక్కటి కూడా జరగను లేదు. వకీల్ సాబ్ తర్వాత నేను చిన్న చిన్న సినిమాలే చేసుకుంటున్నాను. నేను ఓ స్థాయి దిగి వస్తున్నాను కాబట్టి ఆఫర్ కావాలంటే ఇది చేస్తావా అని అడిగే ఛాన్స్ కూడా ఉండదు. నేనేదో ఇంటర్వ్యూ కోసం మీది చెప్పడం లేదు, చాలామంది హీరోయిన్స్ని నేను చూసా. అమ్మాయిలకు ఇండస్ట్రీలో చాలా షార్ట్గా పీరియడ్ ఉంటుంది, ఆలోపే ఏదన్నా చేసేయాలి, మార్కెట్ను క్రియేట్ చేసుకోవాలి. ఏళ్లకేళ్ళు మార్కెట్ ఉండడం అంటే అంత ఈజీ కాదు, కాబట్టి నాకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ని క్రియేట్ చేసుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది అనన్య నాగళ్ళ. తెలుగు అమ్మాయిలు సినిమాల్లోకి రావడానికి చాలా ఆలోచిస్తున్నారు, అక్కడ అమ్మాయిల్ని వాడుకుంటారట, అది చేస్తారంట, ఇది చేస్తారంటూ అనేక రకరకాలుగా భయాలు పుకార్లతో చాలామంది అమ్మాయిలకు నటించాలనే ఆశ ఉన్నా కూడా ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. పోనీ అన్నింటికీ సిద్ధపడి నటించాలన్న ఆశతో వచ్చిన తెలుగు అమ్మాయిలకు అవకాశాలు ఉంటాయా అంటే ఫస్ట్ ప్రయారిటీ పక్క ఇండస్ట్రీ వాళ్ళకే ఉంటుంది. తెలుగు అమ్మాయిలంటే చిన్న చూపు కామన్, కాబట్టి టాలీవుడ్లో తెలుగు హీరోయిన్ రాణించడం అంటే అంత ఈజీ కాదు. అనన్య నాగళ్ళ కూడా మన తెలుగు అమ్మాయే. అయితే అదే షోలో యాంకర్ రీతూ చౌదరి అడిగిన ప్రశ్నకు నోరు వెళ్లబెట్టింది అనన్య నాగళ్ళ. దేశానికి ప్రథమ పౌరుడు రాష్ట్రపతి, సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్యాది దేశాధినేతగా రాష్ట్రపతి వ్యవహరిస్తారు. ప్రభుత్వాది నేత అయిన ప్రధానమంత్రిని నియమించే అధికారం కూడా రాష్ట్రపతికే ఉంటుంది. అలాంటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరంటే నోరెళ్లబెట్టింది హీరోయిన్ అనన్య నాగళ్ళ. దావత్ కార్యక్రమానికి సంబంధించిన డబుల్ మీనింగ్ క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు ఎంతమందితో చేశారు, ఎవరితో చేశారు, గ్రూపుగా ఇష్టమా సింగిల్గా ఇష్టమా, పెళ్ళైన తర్వాత చేస్తారా, పెళ్లికి ముందే చేస్తారా అంటూ ఇలా పనికిమాలిన ప్రశ్నలన్నీ తన నోటి నుంచి భలే చలాకీగా అడుగుతున్న రీతూ చౌదరి తాజా ఎపిసోడ్లు అనన్య నాగళ్ళని ఇరికించేసింది. గెస్ట్గా వచ్చిన అనన్య నాగళ్ళని ఇండియా ప్రెసిడెంట్ ఎవరు అని అడిగింది యాంకర్ రీతూ చౌదరి. అది తెలిస్తే నీ ముందు ఎందుకు ఇలా గెస్ట్గా కూర్చుంటా అనుకుందో ఏమో, కానీ ఓ మై గాడ్ అంటూ పక్క చూపులు చూసింది అనన్య. దాంతో ప్రశ్న వేసిన రీతూ చౌదరే కాదు, ఆ బూతు చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా గొల్లు నవ్వారు. వాళ్ళను చూసి మీరైనా చెప్పండి, కనీసం గూగుల్లోనైనా చూసి చెప్పండి. ఆమె పేరు మర్చిపోయాను నేను, ప్లీజ్ ఈ వీడియో వేయకండి, మళ్ళీ ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్నది అనన్య. అయితే ఆ బిట్నే కట్ చేసి దావత్కి ప్రోమోగా వదిలారు. పోయేది నీ పరువే కదా, మాకొచ్చే వ్యూస్ మాకు వస్తాయని దావత్ వాళ్ళు అనన్య నాగళ్ళ పరువు తీసేశారు.